అరకులోయ అందాలను పర్యాటకులకు మరింత చేరువచేసేందుకు కూటమి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. అతిథి గృహాలు నిర్మించడంతో పాటు సహజ అందాలకు సబగులు అద్దుతోంది. హాట్ బెలూన్, పారాగ్లైడింగ్ వంటి సాహస సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. సహజ సిద్ధమైన అందాలకు నెలవైన అరకు లోయను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్లో భాగంగా అరకు లోయ ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు వేస్తోంది. సందర్శకులను మరింతగా ఆకట్టుకునేందుకు పాడేరు ఐటీడీఏ ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతోంది. 30 కోట్ల రూపాయలతో పర్యాటక అతిథి గృహాలకు మరమ్మతులు చేపట్టారు. సందర్శకుల కోసం మరిన్ని విడిది గృహాలను సిద్ధం చేస్తున్నారు. పద్మాపురం ఉద్యానవనంలో కొత్తగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్రీ హబ్స్ నిర్మించారు. పచ్చని పూల మొక్కల నడుమ ట్రీ హబ్స్ శోభాయమానంగా వెలుగులీనుతున్నాయి. ఇక్కడే సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాళ్లతో కూడిన వాటర్ ఫౌంటైన్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. సాహసోపేత అనుభవాలు సొంతం చేసుకోవాలనుకునే పర్యాటకుల కోసం పద్మాపురం ఉద్యానవనంలో హాట్ బెలూన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనికోసం ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కొత్త వలస ఉద్యానవనంలో పారామోటార్ గ్లైడింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రై రైమంటూ ఆకాశంలోకి దూసుకెళ్లి అల్లంత ఎత్తు నుంచి అరకు లోయ అందాలను వీక్షించే అవకాశం తీసుకొస్తున్నారు. కొత్త వలస ప్రదర్శన క్షేత్రంలో సుమారు 100 రకాల ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టి పర్యాటకులకు పరిచయం చేసే వీలు కల్పించారు. గిరిజన మ్యూజియంతో పాటు పద్మాపురం గార్డెన్స్ ను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్కిస్ ఫామ్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో అరకు పైనరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ పైన్ వృక్షాల మధ్య సెల్ఫీలు దిగుతూ సందర్శకులు సందడి చేస్తున్నారు. ఫోటోషూట్లతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్లస్ రోప్ లైటింగ్, అలా లైటింగ్ ని మనం కంప్లీట్ గా తీసుకోవచ్చు. మనకి జపనీస్ ఆర్చ్ అంటారు, ఎర్రగా ఒక గుమ్మం లాగా ఉంటది. అలాంటి ఒక ఫెసిలిటీస్ ని కూడా లోపల తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మీరు చూస్తే బ్యాంబూ గార్డెన్స్ ఉన్నాయి, రెడ్ సాండ్ ఎర్ర చందన గార్డెన్లు ఉన్నాయి, మనకి ఐస్ యాపిల్, వాటర్ యాపిల్, మ్యాంగో, లిచ్చి అని వివిధ గార్డెన్స్ లో ఒకే గార్డెన్ లోపల ఉన్నాయి. ఇవి అన్నిటిని కూడా స్పెసిఫిక్ గా బోర్డు పెట్టి దాంట్లో వాళ్ళకి వెళ్లే విధంగా ఒక దారి ఏర్పాటు చేసి కొత్త ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే ఉద్దేశంతో మేము హాట్ ఎయిర్ బలూన్, ఇది హాట్ ఎయిర్ బలూన్ అంటే జనరల్ గా ఎగిరి తిరిగి వస్తుంది, ఇది అలా కాకుండా టెటరింగ్ అంటారు. దట్ మీన్స్ కింద నుంచి రోప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తారు, పారామోటరింగ్. దాంట్లో మనం ముందు కూర్చుంటే మనం ఒకసారి ఎగిరి ఒక 5 మినిట్స్ ఎయిర్బోర్న్ ఉండి మళ్ళీ కింద దిగడానికి కూడా మేము కిలో కూడా ట్రై చేసాం. ఇంకా ఒక 1 మంత్ మాక్సిమం టైమ్ లో మేము ఏమేమి అనుకుంటున్నామో ఆ వర్క్స్ ని కూడా పద్మాపురంలో పూర్తి చేసే ఉద్దేశంతోనే వెళ్తున్నాం. అరకు లోయ నుంచి లంబసింగి వరకు పర్యాటక కారిడార్ ఏర్పాటు చేసి సందర్శకులకు కొత్త సోయగాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీడీఏ పర్యాటక శాఖ చర్యలు చేపడుతోంది. అరకు లోయ సమీపంలోని గిరి గ్రామదర్శిని మరో కలికితురాయి. ఇక్కడ గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. గిరిజన వస్త్రధారణ ఆచారాలు పాటిస్తూ వివాహం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ అరకు వచ్చే పర్యాటకులకు సౌకర్యార్థం అరకు వ్యాలీ ట్రైబల్ మ్యూజియం నుంచి ఒక బస్ కూడా మనం వెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. మనకి ప్రతి 2 అవర్స్కి ఒకసారి అరకు ట్రైబల్ మ్యూజియం నుంచి గిరిగ్రామ దర్శనికి ఒక ప్రత్యేక బస్సును కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి గిరి యొక్క పర్యాటకులను తీసుకొచ్చి ఈ యొక్క గిరిగ్రామ దర్శిని సందర్శనానికి మనం సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా వీళ్ళు తినేటువంటి వివిధ ఆహారపు ప్రత్యేకతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి రుచి చూపించడానికి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వంటలు కూడా వీళ్ళకి వండి మనం పెట్టడం జరుగుతుంది. కొత్త అందాలను పర్యాటకులకు చూపించేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అనేక అభివృద్ది చర్యలను చేపడుతోంది. వీటితో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. వీటితో స్థానికులకు ఉపాధి అవకాశాలతో పాటు పర్యాటకంగా అరకు మరింత అభివృద్ది చెందే వీలు కలుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నుంచి అనిల్ కుమార్, ఈటీవీ న్యూస్.